అంశానికి సంబంధించి మొదటి ఈ సెషన్ మూడో సెషన్ మనం నిర్వహించుకోబోతున్నాం. ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యే సామల పవన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్పీకర్ గారికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏముందంటే అది నిరుద్యోగం. తోటి శాసనసభ్యులు చెప్పినట్టు ఏదైతే ఏ నియామకాలపైన మనమైతే రాష్ట్రం సాధించుకున్నామో అందులో ముఖ్యమైనది ఈ ఉద్యోగాలు. నిరుద్యోగులకు ఏదైతే మనం మాట ఇచ్చినామో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అది నెరవేర్చలేకపోతున్నారు. అధ్యక్ష, ఆనాడు ఎంతోమంది యువకులు నిరుద్యోగులు వాళ్ళ ఆత్మ బలిదానాలపైన ఏర్పడినటువంటి రాష్ట్రం మనది. ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించిన రాష్ట్రం అధ్యక్ష మనది. కానీ తీరా ఏమైంది తెచ్చుకున్న తర్వాత? ఏదైతే మన రాష్ట్రం మనకు వచ్చింది, మన కష్టాలు తీర్చుకుంటాం, మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులందరూ కూడా ఆశ భంగం కలిగింది. తర్వాత ఏమైంది అధ్యక్ష, అయ్యో సరే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎన్నో శాఖలలో ఖాళీలు ఉన్నాయి, ఆ నియామకాలు మనకి విడుదల చేస్తారు, మనం ఆ ఉద్యోగాలలో అప్లై చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఎంతో ఆశతో వేచేసినటువంటి పనులు కాలు కాసిపోయినాయి అధ్యక్ష. తర్వాత ఏమైంది అధ్యక్ష, ఒకరికి ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు రేపొస్తే మాపొస్తాయని ప్రతి డైరెక్షన్కి ఏదో ఒక మాట చెప్పి నిరుద్యోగులను మాయమాటలు చెప్పి ఓట్ల కోసం ఓటు దండుకోవడానికి ఇటువంటి ప్రస్తావనలు చేస్తుంటే, ఇంకొకటికి అదే ప్రభుత్వం చదరంగా మారుతున్నట్టు నిరుద్యోగుల వయసులు 58 నుంచి 62 చేయడం, 63 చేయడం, ఇట్లా మన ప్రజలలోనే ఒక కిటికీలను వాళ్ళు చదరంగా మారుతున్న సమస్యలు మనం చూస్తున్నాం అధ్యక్ష. అంతే అధ్యక్ష, ఒక దిక్కు కరోనా కష్టకాలలో పేద నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఖరాబైనటువంటి పరిస్థితి వాళ్ళది. అటువంటి వారు ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఎంతో అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాము. నిరుద్యోగులు ఉన్నామన్న చూసినట్టు మనం గత కొంతకాలంగా మన మంచిర్యాలలో మనీష్ కానీ, దివాకర్ సిరిసిల్ల కానీ, సునీల్ మహబూబాద్ కానీ, ఇట్లా వనపర్తిలో కొందరు కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇది కేవలం పేపర్లో కవరేనే అధ్యక్ష. వార్తలలో రాని వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని సాధించిన వాళ్ళకి ఈనాడు న్యాయం చేయలేకపోతుంది అధ్యక్ష ఈ యొక్క ప్రభుత్వం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక వరంగల్ ఎలక్షన్స్ అప్పుడు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి ఒక మాట రిలీజ్ చేశారు అధ్యక్ష. సంవత్సరం రావస్తుంది, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు వేయలేదు అధ్యక్ష. ఇట్లాంటి పనితీరులో మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అధ్యక్ష, ఇప్పటికైనా రాష్ట్రం కోసం పోరాటపడినటువంటి ఉద్యోగులు నిరుద్యోగుల కోసం వాళ్ళకి ఉద్యోగాలు విడుదల చేయాలని, నియామకాలు వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే.